హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో స్వీట్ అండి, అది కూడా సపోటా స్వీట్. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. సపోటా అంటే ఇష్టపడిన వారు ఉంటారు కదా, మరి ఈ స్వీట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చూడటానికి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి. చూడండి ఒకసారి. చూసారు కదా, ఎంతో జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉండే సపోటా మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. స్వీట్ సపోటాకి కావలసినది ముందుగా మిల్క్ పౌడర్ అండి. ఈ మిల్క్ పౌడర్ నేను ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. అలాగే ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి, మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే పంచదార కూడా అదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఇది మిల్క్ పౌడర్ అని చెప్పాను కదా, స్వీట్ సపోటాలోకి కంపల్సరిగా కావాల్సినది మిల్క్ పౌడర్ అండి. అలాగే కాచి చల్లార్చిన నెయ్యి ఒక అరగ్లాస్ వరకు తీసుకున్నాను. అలాగే కొంచెం తినే సోడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ మైదా పిండి తీసుకోవాలి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు, కానీ స్వీట్ అనేసరికి మైదా పిండి మాత్రమే ఈ స్వీట్కి కొంచెం బాగుంటుంది కాబట్టి నేను మైదానే తీసుకున్నాను. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులో మిల్క్ పౌడర్ వేసుకుందాము. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఇది కొంచెం పాలతో అయినా కలుపుకోవచ్చు, కానీ మిల్క్ పౌడర్ ఉంటేనే ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, గుల్లగా వస్తుంది. అలాగే కొంచెం తినే సోడా వేసుకుందాము. కొంచెం ఎక్కువ పడింది, ఇదంతా పక్కకు తీసేసి మనకు కావాల్సినది మాత్రం వేసుకుందాము. ఈ చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. మైదా పిండితో మనం ఏం చేసినా కూడా గుల్లగానే వస్తాయి కాబట్టి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ స్వీట్ కాబట్టి నేను కొంచెం వేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. మైదా పిండి అలాగే మిల్క్ పౌడర్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి ప్లేస్లో మీరు కాచి చల్లార్చిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా డాల్డా అయినా కూడా వేసుకోవచ్చు అండి. ఇవి వేసుకోవడం వల్ల పిండి అనేది గుల్లగా వస్తుంది, అలాగే షుగర్ కూడా షుగర్ సిరప్ అనేది త్వరగా పీల్చుకుంటుంది, లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి. ఈ విధంగా ఒకసారి మనం పిండి అలాగే నెయ్యి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది కలుపుకోవడంలోనే ఉంటుందండి, ఇది బాగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకోవడం వల్ల పిండి అనేది గుల్లబారుతుంది. ఈ విధంగా మనం ముద్ద చేసినప్పుడు ముద్దగా రావాలి, అంతవరకు బాగా కలుపుకోవాలి. మీకు ఈ విధంగా ముద్ద రాకపోతే ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకుందాము. ఇది చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువగా మెత్తగా ఉండకూడదు. అంటే కొంచెం వాటరు సమానంగా వేసి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ అనేవి సరి చూసుకుంటూ ఇది చక్కటి ముద్దలాగా కలుపుకోవాలి. నేను స్వీట్స్ అనేవి బయట కొనడం కంటే ఇంట్లో చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి, ఎందుకంటే బయట స్వీట్ షాపులలో వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ ఉంటారు కదా, ఆ విధంగా వాడటం అనేది మంచిది కాదు. కాబట్టి నేను ఇంట్లోనే కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా స్వీట్స్ అనేవి చేస్తూ ఉంటానండి. ఈ విధంగా పిండిని చక్కగా ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక అరగంట పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది చక్కగా నానుతుంది, స్వీట్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ
ఒక గిన్నె తీసుకుని ఇందులో మనం తీసుకున్న షుగర్ని వేసుకోవాలి. స్వీట్స్కి ఎప్పుడైనా సరే ఈ విధంగా పాకం పట్టుకునేవి వేసుకున్నప్పుడు మనకి పిండి ఎంత అయితే తీసుకుంటున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. అలాగే ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకున్నాను. ఇది మనం స్టవ్ మీద పెట్టుకుని మరగపెట్టుకుందామండి. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాము. ఇది మరీ ఎక్కువగా తీగ పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మరిగించిన తరువాత ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే షుగర్ అనేది కింద గడ్డలాగా కట్టేస్తుందండి. కాబట్టి మనం పంచదార పొయ్యి మీద పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఎక్కువగా మరిగిపోతే మనం స్వీట్ అనేది వేసినప్పుడు పైన గడ్డ కట్టేస్తుంది. కాబట్టి మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దామండి. ఇదే ఇంపార్టెంట్. మనం ఈ విధంగా వేలితో తీసినప్పుడు ఈ విధంగా 2 వేళ్ళని అతికించినప్పుడు ఇక్కడ తీగ అనేది రాకుండా వేళ్ళు తిక్కిగా ఉండాలండి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. తీగ మాత్రం రాకూడదు, తీగ వస్తే పాకం అనేది త్వరగా గడ్డ కట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా తిక్కిగా ఉంటే సరిపోతుంది, అంటే వేళ్ళు అతుక్కుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది మనకి ఈవినింగ్ వరకు ఇలాగే వదిలేసినా కూడా పాకం అనేది గడ్డ కట్టదండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుందాము. ఇది మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. మనకి కావలసిన సైజులో ముద్దలు అనేవి తీసుకోవాలి. ఇవి మరీ పెద్దగా కూడా ఉండకూడదు, పెద్దగా ఉన్నట్లయితే లోపలంతా కూడా ఉడకవండి. కాబట్టి మనం చిన్న చిన్నగా తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ షాప్లలో ఉంటాయి కదండి సపోటాలు, మనం అక్కడ ఎంత అయితే ఉంటాయో మనం కూడా అదేవిధంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దలు తీసుకోవాలి, ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి 2 వేళ్ల మధ్యలో పెట్టి ఈ విధంగా అనాలండి. చూసారు కదా మనకి ఇది ఒక కోడిగుడ్డ ఆకారంలో వచ్చింది. ఇంతేనండి, ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇవి మరీ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేవి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఇవి కొంచెం చిట్లుతాయండి. కాబట్టి ఇవి ఏ విధంగా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి, కాకపోతే మనకి సపోటా షేప్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే మాదిరిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ సైజులో చేశాను, మీకు ఇవి పెద్దవి అనుకుంటే కొంచెం చిన్నవైనా చేసుకోవచ్చు. చూసారు కదా నేను ఇక్కడ అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాము. నేను ఎప్పుడైనా సరే ముందుగా బాండీలో ఆయిల్ వేసిన తర్వాతే స్టవ్ వెలిగిస్తానండి, ఎందుకంటే మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గిన్నె పొడిగా ఉండాలి మనం ఈ విధంగా ఆయిల్ వేసి పెట్టుకున్నప్పుడు, లేదంటే ఆయిల్లో వాటర్ ఉన్నట్లయితే చిట్లీ పేలుది మీద పడుతుందండి, చిందుతుంది. కాబట్టి పొడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని కొంచెం వేడవనిస్తే సరిపోతుంది, మరీ వేడవకూడదండి. మరీ వేడైనట్లయితే ఇవి పైన మాడిపోతాయి, లోపల అనేది అంతా పచ్చిపచ్చిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఆయిల్ వేడవగానే ఇవి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇవి చక్కగా వేగి పైకి తేలుతాయండి. అప్పటి వరకు కూడా మనం మంట అనేది పెంచుకోకూడదు, చిన్న మంట మీద మాత్రమే వీటిని వేయించుకోవాలి.
ఇవి ఒక 2 నిమిషాల వరకు కదపకూడదండి. కదిపామంటే షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి కదుపుకోకుండా ఒక 2 నిమిషాల తర్వాత మెల్లగా ఈ విధంగా పక్కకి తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెల్లగా ఒక్కొక్కటి పక్కకి తిప్పుకోవాలి. మీలో ఎంతమందికి ఈ సపోటా స్వీట్ అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రాసెస్ అంతా కరెక్టేనా కూడా నాకు చెప్పండి. ఈ విధంగా చిన్న మంట మీద వీటిని వేయించుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెల్లగా వేయించుకోవాలి. మనం వేసినప్పుడు ఎంత ఉన్నదో ఇప్పుడు చూడండి ఎంత అయిందో. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా వేయించుకోవడం వల్ల వీటికి షేప్ అనేది కొంచెం పెరుగుతుందండి. చూసారు కదా, ఎగ్స్ వేయించుకున్నట్లు ఉంది కదా చూడటానికి. ఇప్పుడు వీటిని కొంచెం బాగా కలర్ రానిద్దాము. చూసారు కదా, ఈ విధంగా కలర్ అనేవి రావాలండి. స్వీట్ షాప్లలో అయితే కాలా జామున్ కలర్లో ఉంటాయండి ఇవి. నేనైతే ఈ కలర్లో తీసేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్ అనేది రాకుండా ఈ విధంగా పక్కకి తీసేసుకుందాము. మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా వేయించుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ కూడా ఈ విధంగా వేయించేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కొంచెం చల్లారిన తర్వాత షుగర్ సిరప్లో వేసుకుందాము. ఇవి వేడిగా ఉన్నప్పుడు షుగర్లో వేయడం వల్ల ఈ షుగర్ కూడా వేడి ఎక్కువైపోయి ఇది మనకి గడ్డ కట్టేస్తుందండి. కాబట్టి వీటిని మనం చల్లారిన తర్వాత మాత్రమే పాకంలో వేసుకోవాలి. ఈ విధంగా పాకంలో వేసుకున్న తర్వాత ఇవి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గంట పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవడం వల్ల పాకం అంతా కూడా ఇవి పీల్చుకుని మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ సపోటా ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో తీసుకుని ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా మనమే ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి నానిపోయాయి. మనం ఒక 1/2 గంట వరకు వీటిని ఈ విధంగా షుగర్ సిరప్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము. ఒక 1/2 గంట సేపు నానితే సరిపోతుందండి. మనం చేసుకున్న క్వాంటిటీకి ఈ షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని షుగర్ అనేది షుగర్ సిరప్ రాకుండా ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. సపోటా స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కూడా ఉండకూడదండి. ఎక్కువసేపు ఉన్నట్లయితే పంచదార గడ్డ కట్టేస్తుంది, అప్పుడు అంతగా బాగోవు. కాబట్టి ఈ విధంగా 1/2 గంట తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సపోటా స్వీట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా వీడియో? కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.